దేవుడు ఎవరిని ఇష్టపడతాడు? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట హెబ్రీ పత్రిక 11:6-7 దేవుడు ఎవరిని ఇష్టపడతాడు? దేవుడు ఎవరిని ఇష్టపడతాడు? విశ్వాసము గలవారని. భక్తులందరి గురించి మాట్లాడాడు అక్కడ. చాలా వరకు వారందరూ దేవునికి ఇష్టలయ్యారు. ఎందుకు? హనోకు కొనిపోబడక మునుపు అతడు దేవునికి ఇష్టడై ఉండెను. హెబ్రీ పత్రిక 11:5 చదువు త్వరగా. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్టు కొనిపోబడెను, అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడయ్యుండునని సాక్ష్యము పొందెను. దేవునికి మహిమ. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందెను. అయిపోయింది, ముగింపు. ఇంకా చాలా ఉన్నాయి, అందుకే పెద్ద అంశం అని చెప్పి ఒక్కొక్క దాన్ని వర్ణిస్తే చాలా టైం తీసుకుంటుంది. అందుకే సింపుల్గా మీకు జస్ట్ మెసేజ్ అందించాను, మీరు ధ్యానించుకోండి. విశ్వాసం ఎవని హృదయంలో నిండుగా ఉంటుందో, దేవుని మీద పూర్తిగా డిపెండ్ అవ్వగలిగేటువంటి మైండ్ ఎవరికి ఉందో వాళ్ళు దేవుడికి స్పెషల్గా ఇష్టలవుతారు. దేవునికి మహిమ. లోకంలో చాలామంది మనుషులు ఉన్నారు, అందరినీ దేవుడు చూస్తున్నాడు, కానీ దీన మనస్సు కలిగి, విరిగి నలిగిన హృదయం కలిగి, ఆయన మాట విని వణుకుచుండే వాళ్ళని స్పెషల్గా దృష్టిస్తున్నానని చెప్తున్నాడు. మనుషులందరినీ చూడలేదా దేవుడు? మనుషులందరినీ దేవుడు చూడలేదా? కానీ ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్లో ఉన్నవాడిని స్పెషల్గా చూస్తాడు. ఆయన మాట విని ఆ మాటకు భయపడాలట. అలా ఎంతమంది ఆయన మాట చొప్పున విధేయత చూపుతూ ఉంటారో వాళ్ళని స్పెషల్గా గుర్తిస్తుంటాడు, ఆయన గమనిస్తూ ఉంటాడు, దృష్టిస్తూ ఉంటాడు. రెండవది, అలాంటి వాళ్ళ దగ్గర నివాసం ఉంటానన్నాడు. మూడవది, అలాంటి వాళ్ళనే నేను లక్ష్య పెడతాను. వాళ్ళని లక్ష్య పెట్టడం అంటే ఏంటి? వాళ్ళ ప్రార్థన లక్ష్య పెడతాను, వాళ్ళ మొర్ర లక్ష్య పెడతాను, వాళ్ళ కన్నీరు లక్ష్య పెడతాను, వాళ్ళ విజ్ఞాపన లక్ష్య పెడతాను, వాళ్ళ కృతజ్ఞత స్థుతిని లక్ష్య పెడతాను. అది లక్ష్య పెట్టడం అంటే. వారు ఎవరి తరపున విజ్ఞాపన చేస్తారో, వారి మొర్ర, వారు ఎవరి కోసం చేశారో వారి విషయంలో కూడా నేను విని జవాబిస్తాను. దేవా, దయచేసి నీ మహిమను వీడు చూచినట్లు వీడి కళ్ళు తెరువు ప్రభువా అన్నాడు ఎలీషా. తక్షణమే ఎలీషా చుట్టూ ఉన్న ప్రాకారము భద్రత ఏముందో పనివాడికి కనపడింది. అప్పటిదాకా కనపడలా, అమ్మో సిరియన్లో దండంతా వచ్చి పడింది, అయ్యా ప్రవక్త మీకు మూడింది నాకు మూడింది, ఏంద్ర మూడేది. అంతకంటే ఎక్కువ మనకి కలదు భద్రత. ప్రైజ్ ద లార్డ్. యెహోవా ప్రభువా, వీడు చూచున్నట్లు వీడి కళ్ళు తెరువంటే, ఆ పనివాడి కళ్ళు తెరిస్తే ఎలీషా చుట్టూ ఏమేమి ఉన్నాయో అవి కనపడ్డాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ముగింపు. దేవుడు లేని స్థలం ఎక్కడుంది? ఆయన సర్వాంతర్యామి, అంతటా ఉన్నాడు, ఉన్నవాడు ఆయన. కానీ అందరి దగ్గర ఉండటం వేరు, నీ దగ్గర ప్రత్యేకంగా ఆయన సన్నిధి ఉండటం వేరు. ప్రైజ్ ద లార్డ్. విరిగి నలిగిన హృదయం కలిగిన వారు ఎక్కడున్నారో అక్కడ దేవుని సన్నిధి. దేవుణ్ణి ప్రేమించే భక్తిపరులు, దేవుని మీద ఆనుకునే భక్తిపరులు ఎక్కడుంటారు అక్కడ ఆయన సన్నిధి ఉంటుంది. అది అడివైనా సరే, ఎడారైనా సరే, పొలమైనా సరే, బీడైనా సరే, బాడవైనా సరే, ఎక్కడైనా ఈ పర్సన్ ఎక్కడుంటారు అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. నాకు నేర్పాడు దేవుడు, మెయిన్ సెంటర్ చూసి వ్యాపారస్తుడు వ్యాపారం చేసినట్టు మందిరం కాదురా, వ్యాపారస్తుడు వ్యాపారానికి మంచి కేంద్ర స్థానం వెతుక్కున్నట్టు మందిరాలు కాదు. విరిగి నలిగిన హృదయము కలిగి నా మాట విని వణుకుచుండే స్థితిలో నీవు ఉంటే నీతో నేనుంటా, నీతో నేనుంటే నువ్వు నేను ఎక్కడుంటామో అక్కడే మందిరం అవుతుంది. అది అడవైనా, ఎడారైనా, బీడైనా, అది ఏదైనా అదే మందిరం అవుతుంది.
శాంతినగర్లో పరిచర్య చేసినప్పుడు అది మురికివాడ, భయంకరమైన స్లమ్. మున్సిపాలిటీ కార్మికులు ఉండేటువంటి స్థలాలు ఒక పక్కన ఇంకా అభివృద్ధి చెందనటువంటి మురికివాడ. అలాంటి దానిలో పరిచర్య ప్రారంభించాడు. అఫీషియల్స్ వచ్చి సిమెంట్ రోడ్డు మీద పరదా వేస్తే దాని మీద కూర్చున్నారు. ధనవంతులు లేదు, దరిద్రులు లేదు, ఆ కులం లేదు, ఈ కులం లేదు. కారు వేసుకొచ్చినోడు అక్కడే, బైక్ వేసుకొచ్చినోడు అక్కడే, కాలునడకతో వచ్చినోడు అక్కడే. ఒక్కటే దృష్టి, దేవుడు నాతో ఉంటే నేను ఎక్కడ కూర్చున్నా అక్కడికి జనుల్ని ఆయనే తోడుకొని వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎడారిలో కూర్చున్నా ఆడికి ఆత్మల్ని ఆయనే నడిపిస్తాడు. ఆయన ఉంటే చాలు, అంతకు మించిన ఆకర్షణ ఏముంది? నేనేదో మీకు సౌకర్యవంతంగా ఉండడానికి మందిరం అంటున్నా, మాకేం ప్రాబ్లం లేదు, ప్రశాంతంగా ఇందులో ఇబ్బంది లేకుండా ఉన్నాము, వర్షం పడ్డా కాసేపు పైన నెత్తి నీళ్లు పడుతున్నాయి అంతేగాని మాకేం ఇబ్బంది లేదంటే ఇందులోనే ఎంజాయ్. ఇంకా ఈ రేగులు కూడా తీసి ఆకులు ఏమన్నా వేస్తా. భూమి మీద మనం కట్టేటువంటి ఆకర్షణీయమైన వాటిని బట్టి ఆకర్షణ రాదు. మనం దేవుణ్ణి కలిగి ఉంటే అంతకు మించిన ఆకర్షణ ఇంకొకటి లేదు.